ఓకే. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సత్యనారాయణ గారు ధర్మారంలో ఉంటారు, బ్రిలియంట్ స్కూల్స్ అధినేత సిరిపురం సత్యనారాయణ గారు, ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్, ఏ పవర్ఫుల్ స్పీకర్. మీ అందరిని ఉద్దేశించి ఒక 5 to 10 minutes మీ అందరితో మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ సూపర్ స్పీకర్, నాట్ ఏ గుడ్ స్పీకర్, జస్ట్ స్పీకర్. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, సో హీ ఇన్వైటెడ్ హియర్. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్, ఐ విల్ కమ్ హియర్. దెన్ హీ అగ్రీడ్. గంపగారు అగ్రీ చేస్తే రమ్మంటే నేను వచ్చిన. నేను గంపగారు గురించి నాకు చాలా తెలుసు. గత 20 సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్తో యూత్ ఎంపవర్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చాలా శ్రమ తీసుకుంటున్నారు. ప్రతి పట్టణంలో కూడా 1,000 మందితో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈరోజు చెప్పేది ఒకటే, మ్యాక్సిమం పీపుల్, ఐ అబ్జర్వ్ దట్ మై ఫ్రెండ్ కాలేజ్, రమేష్ రెడ్డి కాలేజ్ నుంచి బస్సెస్ కూడా కనపడుతున్నాయి అక్కడ. కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారేమో అనుకుంటున్నాను. ముఖ్యంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 ఎవరైతే సక్రమంగా పాటిస్తారో, అది విద్యార్థులే కావచ్చు, యువకులే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, వాళ్ళు జీవనంలో సంతృప్తిగా ఉంటారు. నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్, ఎవరైతే స్టూడెంట్స్ చాలామంది నేను ఈ సబ్జెక్ట్ పాస్ అవుతానో లేదో, దీంట్లో నాకు ర్యాంక్స్ వస్తాయో లేవో అనే సందిగ్ధంలో చాలామంది కూడా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. నేను నా లైఫ్లో చాలామందిని చూశాను, ఈవెన్ 35% బార్డర్ మార్క్తో పాస్ అయిన వాళ్ళు కూడా ఈరోజు స్టేట్స్లో ఉన్నారు. దానికి కారణం నాకు తెలుసు, 30 ఇయర్స్ ఫ్రమ్ 1995 ఐఎమ్ రన్నింగ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎట్ ధర్మారం బ్రిలియంట్ మోడల్ స్కూల్. మై ఎక్స్పాండెడ్ మై స్కూల్స్ లైక్ మంచిర్యాల్, లక్షటిపేట్, మేదారిపేట్, వెల్గటూర్ అండ్ గొల్లపల్లి. దెన్ మోర్ దెన్ 4,000 స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఐ అబ్జర్వ్ ద బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఆల్సో ఆఫ్టర్ ట్రయింగ్ హీ సక్సీడ్ ఆల్ ద ఎగ్జామ్స్ అండ్ దే వెంట్ టు అబ్రాడ్ ఆల్సో. చాలామంది చెప్తూ ఉంటారు నాకు 1 lakh సాలరీ అయితే నేను వెళ్తాను. 1 lakh సాలరీ బార్డర్ పెట్టుకున్న అబ్బాయి, ఇంట్లో పేరెంట్ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేకపోతే, నీ 1 lakh సాలరీ వచ్చేంత వరకు నీకు వెయిట్ చేస్తే నీ ఫుడ్ కానీ నీ బెడ్ కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. నేను అట్లీస్ట్ నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ఒక 10,000కు వర్క్ చేసుకుంటూ నువ్వు 1 lakh ప్రయత్నం చేయడం కూడా తప్పులేదు. కానీ స్టార్టింగే నేను ఒక 1 lakh బార్డర్లో పెట్టాలంటే ఎయిమ్స్ ఉండడం చాలా మంచిది, గోల్స్ ఉండడం చాలా మంచిది, అవి గోల్స్ అచీవ్ చేసుకునే దిశగా ప్రయత్నించడం చాలా మంచిది. కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో నాకు తెలుసు 90% ఆఫ్ ద పేరెంట్స్ రూరల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉన్నారు. మనకు మోసం తెలియదు, మనకు దగా తెలియదు, స్మగ్లింగ్ తెలియదు, ఏం తెలియదు. ఎంత కష్టపడ్డా సంవత్సరానికి 3 to 4 lakh రూపాయల కంటే ఎక్కువ సంపాదించే రైతు మన ఏరియాలో లేరు. మరి ఈరోజు అలాంటి రైతు బిడ్డ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఆ పేరెంట్ గురించి ఆలోచించే విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే మీకే చప్పట్లు కొట్టుకోండి. మీరే, మీరు నిజంగా మీరు మీ తల్లిదండ్రిని గౌరవించే వాళ్ళైతే మీరు ఒకసారి చప్పట్లతో మీ తల్లిదండ్రికి గౌరవించండి. మనకు ఒక బైక్ ఇచ్చి, మనకు మొబైల్ ఫోన్ ఇచ్చి కాలేజీకి పంపిస్తే మనం చేసే పనులు ఏమున్నాయి ఒకసారి ఆలోచించండి. బైక్లో పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ తండ్రి యొక్క కష్టార్జితం, తన ఒంట్లో నుంచి వచ్చేటువంటి రక్తం నీ బైకులో వస్తానో మర్చిపోకండి. మీరు ఒక పేరెంట్ ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ను తన కొడుకును ఎక్స్పెక్ట్ చేసి చదివించడు. నా కొడుకు చదవాలి, డబ్బులు సంపాదించాలి, నాకు తిరిగి ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా చదివించడు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ భూప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా నువ్వు బాగుపడాలని కోరుకునే వాళ్ళు? నీ తల్లి, నీ తండ్రి, తర్వాత నీ గురువు, ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్, మా గంపానాగేశ్వరరావు గారు ఈరోజు ఎలాంటి ఆశ లేకుండా, మీ గురించి ఎలాంటి ఆశ పడకుండా, మీరు ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండి ఎప్పుడో ఒకసారి మా గురువు గారు గంప గారి క్లాసు విన్న తర్వాత నా జీవితంలో మార్పు వచ్చింది, నేను పనిచేసే దిశగా ప్రయత్నించాను, నేను సక్సెస్ అయ్యాను, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను అని చెప్పి మీరు అనుకుంటే చాలు,
ఈ యొక్క ఫౌండేషన్కు ఈ ఆర్గనైజేషన్కు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది వస్తారు గంపానాయేశ్వర చూడడానికి, ఇంకొంతమంది వస్తారు సండ్రా సుధీర్ గారు వినడానికి, ఇంకోరు వస్తారు ఇంకో శ్రీపాదాల మాటలు విందాం కాసేపు నవ్వుదామని. కొంతమంది వస్తారు వచ్చామా తిన్నామా పోయామా. ఆ తర్వాత ఇంపాక్ట్ అనేది నీ పైన ఇంపాక్ట్ పడాలవద్దా? ఎస్ఆర్నో పడాలవద్దా? ఆ ఇంపాక్ట్ పడాలంటే ఇంపాక్ట్లో చెప్పే ప్రతి ఒక్క స్పీకరు అరగంట మాట్లాడితే మీకు 5 విషయాలు మాత్రమే పనికొస్తాయి. అందులో అరగంట పనికొస్తాయని మీరే, నేను కూడా చెప్పను, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంట్లో సరదా ఉంటుంది, కొంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, కొంత మీకు సంతోషపెట్టడానికి కూడా మాట్లాడేవి ఉంటాయి. కానీ దాంట్లో ఒక 5 నుంచి 6 విషయాలు ఏదైతే లోతుగా చెప్తారో దాన్ని మీరు డెఫినెట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. చాలామంది మావాడు సక్సెస్ అయ్యాడు. అగో విద్యా విషయానికి వద్దాం, ఈరోజు హాస్పిటల్ విషయానికి వద్దాం. ఇలా ప్రతి మా హాస్పిటల్ ఉంది, చెల్మడ హాస్పిటల్ ఉంది, ఈరోజు కాలేజీలో చైతన్య కాలేజ్ ఉంది, ఆల్ ఫోర్స్ కాలేజ్ ఉంది, ట్రినిటీ కాలేజ్ ఉంది, మరి 100 కాలేజీలు 200 కాలేజీలు ఉన్నాయి. మళ్ళీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం 5 కాలేజీల గురించి? ఎందుకు చెప్తున్నాం 5 డాక్టర్ల గురించి? ఎందుకు చెప్తున్నాం 5 ఇండస్ట్రీల గురించి? ఎందుకు చెప్తున్నాం ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గురించి? ఎందుకు చెప్తున్నాం ఒక మంచి వ్యక్తి గురించి? మహాత్మా గురించి మాట్లాడుతున్నాం, అలాగే అతన్ని చంపిన గాడ్సె గురించి కూడా మాట్లాడుతున్నాం. అక్కడ డిఫరెంట్ మీరు తెలుసుకోవాలి. శ్రీరాముని గురించి మాట్లాడుతున్నాం, రావణాసురుని గురించి మాట్లాడుతున్నాం. రావణాసురుని శ్రీరాముని చంపింది మాత్రమే తెలుసు, కానీ రావణాసురుడు ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప శివభక్తుడు, అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలాంటిది తెలుసుకోవాల్సి ఉంది. చాణక్యుని గురించి చదివారు, చాణక్యుని యొక్క రాజనీతి ఏముంది, అతను ఏం చేశాడు? వినడమే కాదు చదవడమే కాదు, నీ లోపల శక్తిని నింపుకోవాలి, నీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని బ్రాడ్గా ఉంచాలి. పక్కోనికి బైక్ ఉంది, నాకు బైక్ లేదు, వాడు 4 ఇయర్స్ తర్వాత కారు కొనుక్కున్నాడు, లేదా వాడు ఏం చేస్తాడో స్మగ్లింగ్ చేస్తాడో మరేమో నాకు తెలియదు, మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ క్రెటా కొనుక్కున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇన్నోవాలో తిరుగుతాడు, నాకైతే అర్థమైతే లేదు, 15 సంవత్సరాలు ఇన్నోవకు వచ్చిండు. అది ఒక్కటే ఇన్నోవా కనపడుతుంది నీకు, క్రెటా కనబడుతుంది, కానీ ఆ క్రెటా ఎక్కడానికి ఇన్నోవా ఎక్కడానికి అతను ఏం చేస్తున్నాడు? అతను సిస్టమేటిక్ వర్క్ ఏంది, ఆ వర్క్ చేసే విధానం నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని అప్రిసియేషన్ చేయడం నేర్చుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నట్టు మంచి నేర్చుకోండి. చాలామంది బిజినెస్ పీపుల్ ఉంటారు, సార్ నా బిజినెస్ బాగా నడుస్తలేదు, ఎలా సార్ నా బిజినెస్ తగ్గింది, నా షాప్లో బాగా బిజినెస్ తగ్గింది అని అంటూ ఉంటాడు. కస్టమర్ వస్తూ ఉంటాడు, వాడు మొబైల్ పట్టుకొని ఫేస్బుక్ చూస్తూ ఉంటాడు, చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఎటు చూసుకుంటాడు చాటింగ్ చూసుకుంటా చాటింగ్ చేసుకుంటా, కస్టమర్ అప్పి ఎట్లా ఉంటాడు, ఎలా ఫీల్ అవుతాడు మీరు చెప్పండి. ఒక కస్టమర్ ఇస్ గాడ్ అంటారు. ఆ కస్టమర్ షాప్కి వచ్చినప్పుడు ఆ కస్టమర్ నువ్వు చిరునవ్వుతో పిలవాలి, చిరునవ్వుతో స్వాగతించాలి, ఏం కావాలని అడగాలి, నీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీకేముంటే అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పాలి. వ్యాపారం డెవలప్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్లో మొబైల్ వాడకూడదు. చాలామంది చూస్తూ ఉంటారు మొబైల్ 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 మొబైల్, ముందు బైక్ నడుపుతూ ఉంటారు, వెనక మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటారు. మొబైల్ దేనికి చూడాలి? ఇంపార్టెంట్ వర్క్ మాత్రమే చూడాలి. మన స్టూడెంట్లందరూ ఈరోజు 90% కొంత తప్పుదారి పడతాను కారణం అంటే అది మొబైలే. ఆ తర్వాత చిత్తశుద్ధి లేకపోవడం, తల్లిదండ్రుల మీద గౌరవం లేకపోవడం, మనకు చదువు ఎందుకు చదువుకుంటున్నాం, మనకి ఏం అంబిషన్ ఉంది, మనం డిగ్రీ చదువుకొని పెళ్లి చేసుకొని పిల్లలకి అందామా అన్నప్పుడు అదే అది ఆలోచన వేరే ఉండాలి. నీకు ఒక సక్సెస్ఫుల్గా ఉండాలన్నప్పుడు డెఫినెట్గా నీ సబ్జెక్టు మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తూ నీ యొక్క టీచర్స్ చెప్పేది, నీ లెక్చరర్స్ నీ ప్రొఫెసర్ చెప్పేది విని నువ్వు డిసిప్లిన్గా ఎప్పుడైతే పనిచేస్తావో, నీకు ఒక గోల్ ఏదైతే ఉంటుందో అప్పుడే మీరు ఆ గోల్ రీచ్ కావడానికి ముందుకు వెళ్తామని చెప్పి నేను ఈ స్టూడెంట్లందరికీ కూడా తెలియజేస్తున్నాను. నాకు తెలిసి బిజినెస్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సిస్టమేటిక్ అనేది లేనప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో అసలు సాధించిన ఎవ్వరు కూడా నాకు కనపడతలేరు. నా లైఫ్లో అయితే నేను చూసిన ఒక వ్యక్తి నా మిత్రుడు, ఒక ఏబీసీ రావు, ఇంకోడు ఎస్కేఆర్ రెడ్డి, వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్, 40 ఇయర్స్ 1985లో. ఒక అతనికి 300 ఎకరాల ల్యాండు, ఒక బుల్లెటు, మంచిగా హ్యాపీగా ఉండేది, ఆయన నా ఫ్రెండే. ఆ 300 ఎకరాల ల్యాండు 1986 నుంచి 2019 వరకు 300 ఎకరాలు కాస్త 3 ఎకరాలు మాత్రమే అయ్యింది. అర్థమైందా? ఎందుకంటే అతనుకున్నటువంటి చాలా మంచి లక్షణాలు అవన్నింటినీ 300 ఎకరాలు మాయం చేసింది. ఇప్పుడు ఇంకొక రెడ్డి అని చెప్పాను కదా, అదే రెడ్డి మన ఇంట్లో ఒక కరెంటు మోటార్ ఫెయిల్ అయితేనో, ఇంట్లో ఒక ఫీజు ఫెయిల్ అయితేనో,
వచ్చి 50 రూపాయలు తీసుకునే వ్యక్తి. అతను సిస్టమేటిక్గా పనిచేయడం వల్ల ఆ మెకానిక్ నుంచి ఒక వ్యాపారం, కరెంటు మోటార్ల షాపు, కరెంటు మోటార్ల సప్లై, ఆ తర్వాత డీలర్షిప్లు, ఆ తర్వాత 8 మంది ఎంప్లాయీస్. నాకు తెలిసి అతని ఆస్తి ఈరోజు 26 కోట్ల ఆస్తి అతను సంపాదించిండు. 50 రూపాయల మెకానిక్. ఐఎమ్ ద ఎగ్జాంపుల్, నేనే ఐ విట్నెస్. నేనే 50 రూపాయలు అతనికి ఇచ్చినాను, నేనే ఈ 300 ఎకరాల పట్టదారితో కూడా కూర్చొని భోజనం చేసినాను. కానీ 300 ఎకరాలు ఎక్కడ పోయినాయి? నీ 50 రూపాయల, నీ జస్ట్ నువ్వు తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి? ఆ 50 రూపాయలు టిప్ ఇచ్చేటువంటి 300 ఎకరాలు ఈరోజు 50 రూపాయలు టిప్ తీసుకునే పరిస్థితికి వచ్చినాడు. అతను ఇలా 26 కోట్ల ప్రాపర్టీ సంపాదించుకున్నాడు. మరి దానికి లైఫ్ సిస్టమేటిక్ కాదంటారా? చాలా ఎంఏలు, పిహెచ్డీలు, బిఎస్సీలు, ఎంఎస్సీలు ఇవన్నీ చదువుతూనే జీవితం ఉందంటారా? ప్రభుత్వం 800,000 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతుంది? చదువు అన్నది సంస్కారాన్ని ఇవ్వాలి, విజ్ఞానాన్ని ఇవ్వాలి, అంతేగాని ఉద్యోగం ఎక్కడ ఇవ్వదు. చదువు నీకు విజ్ఞానం ఇస్తుంది, సంస్కారం ఇస్తుంది, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఏం చేయాలో నేర్పిస్తుంది. సమాజంలో అడ్డదారులు దొక్కకుండా, దరిద్రమైన దారులు దొక్కకుండా, స్మగ్లింగ్ చేయకుండా, గంజాయి అమ్మకుండా, ఇసుక అమ్మకుండా, బండ అమ్మకుండా సక్రమ దారిలో బతుకు అని చెప్తుంది నీకు చదువు. ఆ చదువు ఇచ్చే సంస్కారమే నీ జీవితాన్ని బాగుపరచుకోవాలి తప్ప నీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు ఎప్పుడు కూడా నీకు పనికిరాదని మీకు తెలుస్తున్నాను. మీరు మిత్రమా, గుర్తుంచుకోండి ఒకటే విషయం, మనల్ని ఎవరూ బాగుపరచలేరు, మనమే బాగుపడాలి. నీకు నువ్వే బాగుపడాలి. నీకు ఆకలి అయితే నువ్వే తినాలి, నీకు తలనొస్తే నువ్వే టాబ్లెట్ వేసుకోవాలి, నీకు జ్వరం వస్తే నువ్వే పడుకోవాలి, నువ్వు పని చేస్తే నీకే డబ్బులు వస్తాయి. కాబట్టి నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి. కాబట్టి అది నువ్వు అటెండర్ కావాలన్నా నీ చేతిలో ఉంది, బెల్లు కొడితే వస్తాడు అటెండర్. అట్లా అటెండర్ వేరే వాళ్ళు బెల్లు కొడితే అటెండర్గా పోవాలన్నా నీ చేతిలో ఉంది, నువ్వు చీరలో కూర్చొని బెల్లు కొట్టి అటెండర్ని పిలుచుకోవాలన్నా నీ చేతిలో ఉంది, నువ్వు పంచభక్ష పరమాన్నాలు తిన నీ చేతిలో ఉంది, నువ్వు చెట్టు కింద ఇక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని తిన్నా మీ చేతిలో ఉంది. కాబట్టి ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీ మై బ్రదర్ హ్యాస్ గివెన్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఐ రిక్వెస్ట్ గంపా వెంకట్ గారు టు ఫెలిసిటేట్ సత్యనారాయణ గారు. మీరు మాట్లాడిన సూచనలు విద్యార్థుల తల్లిదండ్రులతో అబ్జర్వ్ చేసి చెప్పిన 100% కరెక్ట్ విషయాలు చెప్పారు. దయచేసి మీరందరూ కూడా పాటించండి. ఎందుకంటే ఒక 2,000 మంది విద్యార్థులకు కరస్పాండెంట్గా ఉంటూ ఆ తల్లిదండ్రుల యొక్క ప్రాబ్లం చూస్తూ వారి యొక్క విషయాలు చెప్పడం జరిగింది. దిస్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.